हेलो व्यूअर्स वेलकम बैक टू माय चैनल सो ई रोज रेसीपी वच्चेसी मटन नल्ली गोश बिर्यानी सो इदि दुबाई लो हैदराबाद लो चाला फेवरेट रेसीपी अन्नमाट ఈ రెసిపీ చేయడానికి నేను దాదాపు 2 మంత్స్ నుండి వెయిట్ చేస్తున్నాను ఈ రెసిపీ వచ్చేసి నేను ఒక షెఫ్ దగ్గర అయితే తెలుసుకున్నాను సో పక్క కొలతలతో చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఆ షెఫ్ ఎవరో కాదు మా అన్నయ్య సో మా అన్నయ్య వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ అయితే చేశాడు సో దీని కోసం అని చెప్పేసి మనకు రెండు నల్లీలు అయితే కావాలి ఇది వచ్చేసి మేక కాళ్ళు సో మటన్ షాప్ కి వెళ్లి నల్లీ అంటే ఇస్తారు అవి రెండు నల్లలు అలాగే ఇలాగే బొక్కలు ఉన్న పీసెస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు నల్లి కాదు నల్లి బొక్కలు సో మనకు ఎంత మంది పర్సన్స్ ఉంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను 3 అయితే తీసుకున్నాను దీని కోసం అని చెప్పేసి మసాలాలు చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా చిటికెడు మెంతి పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ కారం దీనికన్నా ఎక్కువ వేసుకోవద్దు మసాలా కోసం ఇక్కడ నేను 4 లవంగాలను అలాగే ఒక 2 ఇంచుల దాల్చిన చెక్కను అయితే ఇందులో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి సో ఇది కొంచెం పౌడర్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత ఇందులో 4 ఇలాచీలను వేసుకొని అయితే మెత్తగా దంచుకోవాలి ఈ మసాలా మనకు 3 టు 4 నల్లి బొక్కలకు సరిపోతుంది ఇక్కడ నేను 3 మాత్రమే తీసుకున్నాను కావాలంటే 4 కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ 6 తీసుకున్నట్లయితే లవంగాలు 6 అలాగైతే మనం తీసుకోవచ్చు అలాగే ఇందులో నేను 100 గ్రామ్స్ వరకు పెరుగును వేస్తున్నాను అలాగే ఒక 2 గుప్పిళ్ళంతా వేయించుకున్న ఆనియన్ అయితే వేస్తున్నాను సో ఆనియన్ అయితే కష్టంగా వేసుకోవాల్సిందే ఇందులో కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకొని ఒక 1/2 an hour పాటు పక్కన పెట్టుకోవాలి సో ఈ ప్రాసెస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది దీన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే కరెక్ట్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది పక్కా ఇదే మెజర్మెంట్స్ తో చేస్తే బాగుస్తుంది లేదు కొద్దిగా ఏదైనా ఎక్కువ యాడ్ చేస్తే మాత్రం రెసిపీ మొత్తం పాడవుతుంది ఇప్పుడు మెయిన్ మ్యారినేషన్ వచ్చేసి బిర్యానీ కోసం ఇక్కడ నేను 1/4 కేజీ మటన్ అయితే తీసుకున్నాను దీంట్లో బోన్స్ మెత్తటి పీసెస్ అలాగే కీమా కీమా తోనే ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ ఇలాగే కొట్టించాలి కొన్ని బోన్స్ కొన్ని కీమా అయితే ఉండాలి కష్టం मटन बागा कड़ी फ्रेश चेसुकुन्न तर्वात इंदुलो 1/2 टेबल स्पून वरकु पसुपु याड चेसुकुंटुन्नानु 1/2 टेबल स्पून गरम मसाला 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను సో ఇది కారం వచ్చేసి ఎక్కువగా ఉండదు కారం ఉంటే మనము 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రుచికి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్ salt అయితే యాడ్ చేసుకుంటున్నాను స్పూన్ ఇది జీలకర్ర పౌడర్ ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులో రా మసాలాలు 4 బిర్యానీ ఆకులను యాడ్ చేసుకుంటున్నాను అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క ఒక స్టార్ పువ్వు నాలుగు ఇలాచి ఒక 4 లవంగాలు मराठी मग्ग सगम वेसुकुंटुन्नानु एक्कुवगा वेस्ते चेदवुतुंदी अलागे फ्राई चेसुकोनि पक्कन पेट्टुकुन्न आनियन्स इंदुलो वेसुकोवाली सो दीनि वल्ल बिर्यानी टेस्ट चाला बागुंटुंदी फ्राइड आनियन्स वल्ल बिर्यानी टेस्ट चाला बागुंटुंदी सो खच्चितंगा फ्राइड आनियन्स अयिते 2 गुप्पेलंता वेसुकोवाली इंदुलो 200 ग्राम्स अंटे ओक कप्पु पेरुगुनु याड चेसुकुंटुन्नानु सो एक्कुवगा पेरुगु याड चेसुकोकूडदु ग्रेवी एक्कुवगा अवुतुंदी इंदुलो प्लेन धनियाल पौडर नि 1 टेबल स्पून अयिते याड चेसुकुंटुन्नानु इंदुलो 1/2 कप्पु आयिल वेसुकोवाली अदि कूडा आनियन्स फ्राई चेसिन आयिल अयिते बिर्यानी टेस्ट चाला बागुंटुंदी సో పెరుగు అలాగే ఆయిల్ క్వాంటిటీ అనేది ఇంతే వేసుకోవాలి 1 కేజీకి సో ఎక్కువగా వేసుకుంటే బిర్యానీ రైస్ కింద చాలా థిక్కుగా ఉంటుంది
సో బిర్యానీ క్వాంటిటీ తక్కువ అవుతుంది, గ్రేవీ క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. సో టేస్ట్ అనేది బాగుండదు. ఇదే మెజర్మెంట్లో వేసుకోవాలి. 1 కప్ పెరుగు, అలాగే 1/2 కప్ అయితే ఆయిల్ వేసుకోవాలి. సో ఈ మెజర్మెంట్స్తో చేసుకుంటే బిర్యానీ ఎక్కువగా గ్రేవీ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ చూపించిన కొలతలతో చేసుకుంటే మనకు పక్క రెస్టారెంట్ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా బిర్యానీ అయితే ప్రిపేర్ అవుతుంది. సో ఇలా చూపిస్తున్నట్టుగా మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సగం నిమ్మ చెక్క రసాన్ని వేసుకోవాలి, అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా మ్యారినేట్ చేసుకొని 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్న మటన్ నల్లి బొక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న నల్లి బొక్కలను ఇందులో వేసుకొని, సో ఆయిల్ పైకి తేలేంత వరకు 3 to 4 మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి. నార్మల్గానే మూత పెట్టకూడదు. సో ఇలా ఆయిల్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము 150 ml వరకు హాట్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ మీదకి తేలినప్పుడు హాట్ వాటర్ని యాడ్ చేసుకొని 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో అది మటన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో 90% అంటే మనం ఇలా చేతితో చించినప్పుడు సో పీస్ అనేది కొద్దిగా సపరేట్ అవ్వాలి. ఇప్పుడు 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్న కీమాని తీసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని, సో ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా 150 ml వాటర్ అంటే ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలి. అది కూడా హాట్ వాటర్ మాత్రమే వేసుకోవాలి. చికెన్ కానీ మటన్ కానీ మనం నాన్ వెజ్ వండుతున్నప్పుడు వాటర్ని యాడ్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే హాట్ వాటర్ని యాడ్ చేయడం వల్ల తొందరగా కుక్ అవుతుంది. అది కూడా మటన్ ఉడకాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా హాట్ వాటర్ వేసుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వేసుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం అని చెప్పేసి వాటర్ తీసుకొని ఇందులో 4 యాలాకులు, కొద్దిగా సాజీరా, సగం మరాఠీ మొగ్గ, 1 స్టార్ పువ్వు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా పుదీనా, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సో వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ని యాడ్ చేయాలి, ఆ క్లిప్ అనేది మిస్ అయింది. సో 1-5 మినిట్స్ పాటు దీన్ని కదలపకుండా ఉంచాలి. ఇప్పుడు 60% కుక్ అయినప్పుడు అంటే మనము రైస్ని ఇలా చుంచినప్పుడు అది కొంచెం విరిగేయాలి. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనము రైస్ని మటన్ గ్రేవీలో వేసుకోవాల్సి ఉంటుంది. సో గ్రేవీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓన్లీ 60% మాత్రమే కుక్ అవ్వాలి రైస్. అలా వేసుకోవడం వల్ల సో మటన్ గ్రేవీ పైన ఉన్న రైస్ కూడా మనకు ఈవెన్గా కుక్ అవుతుంది. నార్మల్ బిర్యానీకి అయితే మనము 70% ఉడికిన రైస్ని వేసుకుంటాం, ఇందులో మనము 10% కొంచెం తక్కువ ఉడకాలి. సో ఎందుకంటే మటన్లో గ్రేవీ ఎక్కువగా ఉంది. అలాగే 2 మినిట్స్ గ్యాప్తో మనం రైస్ మొత్తం లేయర్స్ లేయర్స్గా బిర్యానీ పైన వేసుకోవాల్సి అయితే ఉంటుంది. మటన్ గ్రేవీ అంటే ఇంతకుముందు మనము బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం. సో కీమా ఉంది కదా, దానిపైనే వేసుకోవాలి. సో గ్రేవీ అంటే సపరేట్గా కాదు. సో మటన్ కీమా మనం ఏదైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నామో దానిపైన లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి. సో మనం ఫైనల్గా తీసే వరకు మనకు రైస్ అనేది 90% అయితే కుక్ అయి ఉండాలి. ఇలా రైస్ అంతా సపరేట్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా కొద్దిగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలాగే హల్దీ వాటర్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఫైనల్గా మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం. సో నల్లి బొక్కల సూప్ ఏదైతే ఉందో, ఎక్కువగా సూప్ ఉంది కదా, ఆ సూప్ని ఇందులో 1-3 చెంచాల వరకు అయితే మీద యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ సూప్ని యాడ్ చేయడం వల్ల బిర్యానీ రైస్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. సో మనము నార్మల్గా చేసే బిర్యానీ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఫైనల్గా కొద్దిగా ఇందులో నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. 4 మినిట్స్ హై ఫ్లేమ్లో, 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని దమ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని 1/2 కిలో వరకు కీమాని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం తీసుకున్న 1/4 కిలో కాకుండా ఇది సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో 1/4 కిలో కీమాని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం అయితే వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, ఎక్కువగా సాల్ట్ వేసుకోకూడదు. అలాగే 1 టమాటోని ప్యూరీ చేసుకుని అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఫ్రై అయ్యేంత లోపు మనము 1 బౌల్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న నల్లి బొక్కలని అయితే ఇందులో వేసుకోవాలి. ఇది 1 మినిట్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత
ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేస్తున్నాను. ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఇందులో వేస్తే సో మాడిపోతుంది. అందుకోసం అని చెప్పేసి బోన్స్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను దీని మ్యారినేషన్ లో చెప్పాను కదా ఎక్కువగా మసాలాలు వేసుకోవద్దని. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఈ స్టేజ్ లో వేసుకోవాలి. సో ఇవే కరెక్ట్ మెజర్మెంట్స్. సో నల్లి బొక్కలు ఉడికించుకున్నప్పుడు గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీని ఇందులో యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి, గ్రేవీ మొత్తం దగ్గరికి రావాలి. సో కొద్దిగా దగ్గర పడ్డప్పుడు ఇందులో 1/2 కప్ వరకు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి, అది అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాను అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో గ్రేవీ మొత్తం చిక్కబడాలి. ఇప్పుడు కీమాలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొద్దిగా లెమన్ అయితే వేసుకుంటున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. గ్రేవీ ఇలా మొత్తం చిక్కబడ్డ తర్వాత ఇందులో నుండి నల్లి బొక్కల్ని మళ్ళీ సెపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నల్లి బొక్కల్ని సెపరేట్ చేస్తున్నాను, 1 ప్లేట్లోకి వేసుకోవాలి. ఇవి సెపరేట్ చేసుకున్నాక ఇందులో మనము లాస్ట్లో ఫ్రై చేసుకున్న కీమా ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ నల్లి బొక్కలు సెపరేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ నల్లి బొక్కలు 100% అయితే ఉడికిపోయాయి కాబట్టి. సో ఇందులో కీమా వేసి ఫ్రై చేస్తే బొక్క పక్కనున్న పీస్ అయితే ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి సెపరేట్ చేసుకోవాలి. కీమాతో పాటు మొత్తం ఫ్రై అయిన తర్వాత నల్లి బొక్కలు అందులో వేసుకోవాలి. సో ఇప్పుడు ఫైనల్గా 20 మినిట్స్ దమ్ అయిన తర్వాత 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి బిర్యానీకి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా బిర్యానీ రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో చాలా పుల్లలు పుల్లలుగా అయితే అయింది. ఎక్కువ మటుకు మనం బిర్యానీ చేస్తే సో మనం కరెక్ట్ స్టేజ్లో రైస్ని తీయకపోతే రైస్ అయితే మెత్తగా అవుతుంది. సో ఇక్కడ నాకైతే రైస్ చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. సో ఎప్పుడైనా మనం రైస్ని తీసే విధానం బట్టే బిర్యానీ టేస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు మనము కింద నుండి రైస్ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ మనం ఇందులో కీమా అలాగే కొద్దిగా మటన్ వేసుకున్నాం కదా, సో అంతా లేయర్స్గా వేసాము కాబట్టి సో అంతా ఇలా సర్వ్ చేసుకోవాలి. బిర్యానీ సర్వ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కీమా నల్లి బొక్కల ఫ్రైని ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నా దగ్గర క్లిప్ మిస్ అయింది, అందుకోసం అని చెప్పేసి గ్రేవీ వేసే క్లిప్ ఉంది అదైతే యాడ్ చేశాను. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా మనకు మటన్ పక్కన సో నల్లి బొక్క పక్కన ఉన్న పీస్ ఏదైతే ఉంది అదైతే పర్ఫెక్ట్గా ఉడకాలి. సో ఇలా అవుతేనే మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా అయిందని అర్థము. సో ఈ బిర్యానీ మనకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట, దాదాపు 1.5 to 2 hours టైం అయితే పడుతుంది. సో ఇదే నేను షెఫ్ దగ్గర నేర్చుకున్న పర్ఫెక్ట్ మటన్ నల్లి గోష్ బిర్యానీ. సో ఐ హోప్ నేను మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అయితే అనుకుంటున్నాను. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.